గవర్నమెంట్ నార్మ్స్ అన్నీ ఫాలో అయితే నాకు కనీసం ఇంత అమౌంట్ వస్తే కానీ నేను కంఫర్టబుల్గా ఉండను అని మీకు ఐడియా వస్తుంది. ఆ విధంగానే హెల్తీగానే వ్యాపారం చేయండి, బాగుంది రెడీ చేసి అలర్ట్ చేస్తుంటారు. ఇంకా దాంట్లో ఏం డిస్కషన్ ఉండదు, డీవియేషన్ ఇక్కడ కూడా అర్థం చేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు పోనీ మనం రీజన్ ఎంత పెడితే అన్నారు చాలా ప్రదేశాల్లో మీరు అవి వాడుతున్నారు. కానీ ఐరన్ షీట్స్ కానీ స్టెయిన్లెస్ స్టీల్స్ కానీ ఈ మాత్రమే వాడాలి. టెంపరీ సెక్యూరిటీ పెట్టుకుని వాకింగ్ దానికి పెట్టాలా? నేను ఒక ఇద్దరు కాన్షన్ పెట్టిస్తాను, ఎస్పీ చెప్పి ఇద్దరు కాన్షన్ పెట్టిస్తాను. అయినా కూడా మీరు ప్రైవేట్ సెక్యూరిటీని ఒకరి దాని మీద ఎంగేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ముప్పై లైసెన్స్ వచ్చి వన్ మంత్ ముందే అప్లై చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేశాను. అట్లా చేయాలి పూర్తిగా మీరు బిక్ ద్వారానే ఇవన్నీ తీసుకుంటాం. సుమోటోగా పోర్టు తీసుకుంటుంది, గవర్నమెంట్ అదేవిధంగా తీసుకుంటుంది. ఎక్కువ మంది ఇదే సాంప్రదాయంగా సీజన్లో టపాస్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్, నేను ఇరవై ఎనిమిదిగా నడుపుతున్నాను సార్, సాగు మామూలు ఇది ఏం కాదు అని. నంబర్ ఆఫ్ ఇయర్ షాప్ పెట్టడానికి అవన్నీ ఉంటాయి సార్. అట్ ద టైం కొత్తగా వస్తారు చూడండి, వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలియదు సార్. అటువంటి వాళ్ళు ఏంటంటే మనం లాస్ట్ మినిట్లో ఇస్తే వాడు ఫాలో అవ్వడు, వాడు ఫాలో చేసి మీకు మళ్ళీ లెటర్ పెడతారు మీరు ఇస్తే పొద్దున్న. అప్పుడు మనకి లిస్ట్ ఎప్పుడు ఇవ్వలేదు ఒక ఈరోజు సార్ మీరు